దేనికైనా విమర్శించే దానికి ఒక హద్దు అదుపు అనేది ఉంటుంది. ఎటు పడితే అటు మాట్లాడతాం. నరం లేని నాలుక మాకే ఉంది అనే ధోరణిలో ముందుకు వెళ్తే ఏమవుతుంది? చూసే సమాజం చీకొడుతుంది, వినే ప్రజలు కూడా దూరంగా వెళ్తుంటారు. ఇప్పుడు అదే జరుగుతుంది తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు గారితో. ఎక్కడ ఏ పాయింట్ దొరికినా దాన్ని పట్టుకొని లాగడమే ఈయనకు అలవాటుగా మారిపోయింది. చంద్రబాబు గారి విచక్షణ ఎంత దారుణంగా ఉందంటే, రాష్ట్రంలో ఎవరు తుమ్మినా, ఎవరు దగ్గినా, ఎవరు ఇంకే చేసినా దానికి కారణం ఒకే ఒక్కరు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారే. ఇలా అనడం చాలా కరెక్టా? తప్ప మీరే ఆలోచించండి. ఒక మనిషిని అడ్డు పెట్టుకొని ఏది జరిగినా ఆయనదే తప్పు, ఏది జరగకపోయినా ఆయనదే బాధ్యత అనడం సరైన విషయం కాదు. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న సమయం ఇది. దారుణమైన సమయంలో ప్రజలమందరం బతుకుతున్నాం, బతుకు బండిని లాగుతున్నాం. ఎన్నో ఆటంకాలు, ఎన్నో సవాళ్ళు వస్తున్నాయి. దీనికి ప్రత్యర్థి ప్రతిపక్షం అనేది ఇప్పుడు ఇలాంటి సమయంలో ఉండాలా? అందరం కలిసికట్టుగా జై కొడితే ప్రజలకు ఎంత ధైర్యం ఉంటుంది? ఆ పని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు చేయగలరా? ప్రభుత్వంతో చేతులు కలిపి ఈ కష్ట సమయంలో మేమంతా ఆదుకుంటామని ప్రజలకు ఎందుకు గట్టిగా చెప్పలేకపోతున్నారు? ముఖ్యమంత్రి జగన్ వల్లే సచివాలయ ఉద్యోగులు మృతి చెందారట. ముఖ్యమంత్రి జగన్ వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుందట. జగన్ పూర్తిగా బాధ్యత లేని వ్యక్తట. జగన్ ప్రభుత్వానికి అసలు బాధ్యత లేదు, పరిపాలన విభాగంలో పూర్తిగా ఫెయిల్ అయిందట. ఇన్ని మాటలు కరోనా సమయంలో ఇలా మాట్లాడతారా? దేశవ్యాప్తంగా ఇప్పుడు గొప్పలు చెప్పుకునే సమయం కాదు, అలా అని తిట్టుకునే సమయం కూడా కాదు. కరోనాతో విలయ తాండవం మారుతుంది. అన్ని రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇబ్బందులు పాలవుతున్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులకే కరోనా సోకుతున్న సమయం ఇది. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ చుట్టూ వందల మంది ఎప్పటికప్పుడు క్లీన్గా నీట్గా ముఖ్యమంత్రిని చూసుకుంటుంటారు. మరి అలాంటి ముఖ్యమంత్రులకే కరోనా వస్తుంది కదా, దాని నుంచి ఎవడం కాపాడుకోలేం. అలా అని దాని నుంచి ఎలా ముందుకెళ్ళాలి అనేది ఆలోచించాలి తప్ప దాంట్లోనే ముసిగి తేలుతాను అంటే ఎలా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు చేస్తున్న ఆరోపణలు చూస్తుంటే మరీ చిల్లరగా, మరీ దారుణంగా ఉన్నాయని చెప్పాలి. కరోనా బారిన పడి ఏపీ సచివాలయ ఉద్యోగులు మృతి చెందడం వాస్తవానికి నిజంగా బాధాకరమైన విషయం. అలా జరగకుండా ఉండాల్సింది. కానీ కరోనా వారికి రావడం, వారి ఆరోగ్యరీత్యా కొన్ని సమస్యలు ఉండడంతో కరోనా వాళ్లను లాగేసేసింది. దీనికి ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి కారణం అనడం, అది తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడైన చంద్రబాబు నాయుడు అనడం దారుణం. ఇన్నాళ్ళ అనుభవం, ఎన్నో చూసిన నువ్వు ఇన్ని పిచ్చి మాటలు ఎలా మాట్లాడగలుగుతున్నావు అంటున్నారు ఇప్పుడు ఏపీ ప్రజలు. ప్రతినిత్యం జగన్మోహన్ రెడ్డి గారు కరోనాకు ఎదురెళ్ళి మరి ఫ్రంట్ లైన్లో నిలబడి పనిచేస్తున్నారు కరోనా కోసం. ఏకంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం దేశ ప్రధాని గారికి 4 సార్లు లేఖలు రాసి వ్యాక్సినేషన్లు తెప్పించుకుంటూ ఏకంగా ప్రతిరోజు 600,000 మందికి వ్యాక్సినేషన్ అందించే దిశగా ఆయన వేస్తున్న అడుగులు దేశవ్యాప్తంగా ఇప్పుడు ప్రశంసలు వర్షం కురిపిస్తుంది. ఏ రాష్ట్రంలోనైనా వ్యాక్సినేషన్ ఇంత త్వరతగతిన ఇంతమందికి ఇస్తున్నారా చెప్పగలవా చంద్రబాబు గారు అంటున్నారు ఇప్పుడు వైసీపీ నాయకులు. ఇలా పిచ్చిగా మాట్లాడడానికి సరికాదు. వాస్తవానికి జరుగుతున్న లోపమేంటో గ్రహించాలి. ప్రభుత్వ పరంగా ఇంకెన్ని గొప్ప పనులు చేస్తే ఈ వ్యాక్సినేషన్ నుంచి ప్రజలను కాపాడుకోవచ్చు అనే సందేశాలను, అనే మంచి ఫార్ములాలను ఇవ్వాలి ప్రభుత్వానికి తప్ప. ఇప్పటికి కూడా మేము ఇవే దొంగ రాజకీయాలు చేస్తాం, మనసులు చస్తున్నారా నాయన అంటే ఇక్కడ నువ్వు వచ్చి రాజకీయం చేస్తామంటావా? తెలుగుదేశం పార్టీ కాదు, ఏ పార్టీ కాదు, ఇప్పుడు అన్ని పార్టీలు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళది ప్రభుత్వం, మాది ప్రతిపక్షం అన్న ధోరణి పక్కన పెట్టి అందరం కలిసికట్టుగా ప్రజలకు అండగా ఉంటాము అనే ఆలోచన చేయాలి. కానీ ఆ ఆలోచన ఎవరైనా చేస్తున్నారా? ఆ మాటలు ఎవడైనా మాట్లాడుతున్నాడా? ఎవడు ఎక్కడైనా చావని, నేను అధికారంలో ఉంటే అలా చేసేవాడిని, ఇలా చేసేవాడిని. అధికారం కాదురా బాస్, ఏదైనా చేయడానికి దమ్ము ధైర్యం ఉండాలి. నువ్వు ప్రతిపక్ష నేతగా గొప్ప స్థానంలో ఉన్నావు చంద్రబాబు గారు, మరి ఏదైనా ఇప్పుడు తలుచుకుంటే చేయొచ్చు. ప్రజల కోసం, కరోనా పేషెంట్ల కోసం ఏదైనా చేస్తున్నావా నీ వ్యక్తిగతంగా అంటే సమాధానమే లేదు. ఎందుకంటే ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిపై బురద చల్లాలి? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి నేనేదో వెనకేసుకో రావడం కాదు, అలా అని తొక్కడం కాదు, వాస్తవాలు మాట్లాడమే నా యొక్క బాధ్యత. చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఎన్నో కార్యక్రమాలు చేయొచ్చు, ప్రజల కోసం పోరాడుతున్నా అని చెప్పొచ్చు. మరి కరోనా ఫస్ట్ వేవ్లో నారా చంద్రబాబు గారు ఎక్కడ ఉన్నారు? కనీసం తన యొక్క రాష్ట్రంలో కూడా అడుగు పెట్టలేని పరిస్థితి చంద్రబాబు గారిది. ఆ రోజు నీవు ఎందుకు భయపడ్డావు? కనీసం ఏపీ ప్రజలకు బాధ్యతల గురించైనా ఆలోచించావా? ప్రజల మధ్యలో నిలబడి నడిచిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నేడు బాధ్యత లేని వ్యక్తి అంటున్నావు. మరి నీకు ఆ రోజు ప్రజల పట్ల ఉన్న బాధ్యత అదేనా? హైదరాబాద్ ప్యాలెస్లో పడుకొని కరోనా గురించి జూమ్ కాల్లో మాట్లాడిన నువ్వు ఈరోజు ఎవరి గురించి, ఎవరి బాధ్యత గురించి మాట్లాడుతున్నావు అంటున్నారు ప్రజలు. ప్రభుత్వం కరోనాపై ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయలేదు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కాదు, రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిన వాస్తవం. ప్రభుత్వం ముందడుగు ఎలా వేసింది? మొదట కరోనా నుంచి అందరూ విపత్తు నుంచి భయపడుతున్న తరుణంలోనే
ఈ కరోనా ఎలాంటి ప్రమాదకర విషయం కాదని అందరికీ వస్తుంది వెళ్తుంది అని కూలిగా చెప్పిన ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అందరూ ఆనాడు అందరూ నవ్వుకున్నారు జగన్ ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అన్నారు కానీ చివరిగా జరిగింది ఏంటి అదే ఏదైనా ఆలోచించి అన్వేషించి అడుగులు వేయడంలో జగన్ మోహన్ రెడ్డి గారు డిట్ట విపత్తు వచ్చింది కదా అని భయపెట్టే భయపడే ఆస్కారమే లేదు విపత్తు వచ్చినా ఏదైనా ప్రజల కోసం పని చేయడానికి ఫ్రంట్ లైన్ లో నిలబడడానికి జగన్ మోహన్ రెడ్డి గారి టీం ఉండాలనే భావనతో ఆయన ఈ రోజు పని చేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులకు కరోనాలు వస్తున్న సంగతి తెలిసిందే ఇక్కడ ప్రభుత్వమా ప్రైవేట గొప్ప సీఎమా పీఎమా కాదు ప్రతి ఒక్కరికి కరోనా సోకే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కరోనా టచ్ అయి వెళ్తుంది దాంట్లో సందేహమే లేదు కానీ వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి విపరీతంగా కేసులు పెరుగుతున్నప్పుడు ప్రభుత్వాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇదిగో ఇవిటి మీదనే మనం పట్టు సాధించాలి వేలకు వేల సంఖ్యలు వచ్చినా పర్వాలేదు కానీ ప్రజల ప్రాణాలు పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వాలపై ఖచ్చితంగా ఉంటుంది అందులో ఆ ప్లేస్లో ముఖ్యమంత్రి గారు ఉన్నా చంద్రబాబు గారు ఉన్నా కేసీఆర్ ఉన్నా ఇంకెవరున్నా ఖచ్చితంగా ప్రజల కోసం పోరాడాలి ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో అన్నీ ఉన్నాయా లేవా అనేది చూసుకోవాలి దానికి తగ్గట్టు అడుగులు వేయాలి ప్రభుత్వం మనగే కుర్చీలో కూర్చోవడం కాదు కుర్చీలో కూర్చొని భజనలు కొట్టుకోవడం కాదు సెల్ఫ్ డబ్బా మీడియాలు పెట్టుకొని డప్పా కొట్టుకోవడం కాదు ఇలాంటి సమయంలోనే తెలుస్తుంది ఎవడి దమ్మేంది ఎవడి సత్తా ఏంటో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సత్తా దమ్ము అందరికీ అర్థమవుతూనే ఉంది ఏదేమైనా మరికొద్ది రోజుల్లోనే ఈ కరోనా వ్యాప్తి నుంచి తగ్గాలి అందరం క్షేమంగా ఉండాలని భావిస్తున్న తరుణంలో పదే పదే తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపణలు చేస్తుంటే బాధగా ఉంది ఇలాంటి టైంలో కూడా ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయని నిజంగా చిరాకు వస్తుంది కరోనా నుంచి చచ్చిపోయిన ఎవరికైనా కరోనా బారిన పడి ఉద్యోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఉద్యోగులకు ఇంటి నుంచే విధులు నిర్వహించే అవకాశం కల్పించాలని కూడా ప్రభుత్వాన్ని ప్రతిపక్ష నేతలు సూచిస్తున్నారు వాస్తవానికి ఈ డిసిషన్ ఇంకా పెండింగ్లోనే ఉంది అయితే సెక్రటరీయేట్ ఉద్యోగులకు కూడా తీవ్ర స్థాయిలో కరోనా రావడంతో జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఏం చేయాలో అర్థం కావడం లేదు ఒక్కసారిగా వర్క్ ఫ్రం హోమ్ అనేసరికి వర్క్ ఫ్రం హోమ్ జరిగే కార్యక్రమాలు కూడా వేరేగా ఉంటాయి ప్రతి ఒక్కరికి సిస్టమ్స్ లేవు మరి వీళ్ళకు సౌకర్యాలు అందించిన తర్వాతే వర్క్ ఫ్రం హోమ్ ఇస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నారట ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళంతా ఇంట్లో కూర్చుంటే పనులన్నీ ఆగిపోయే ఆస్కారం ఉంది ఎందుకంటే గొప్పగా ప్రభుత్వం నడవాలి అన్నా ప్రజలకు కోట్లాది మంది ప్రజలకు ప్రాణాలను రక్షించాలి అన్నా వీళ్ళు ఖచ్చితంగా ఫ్రంట్ లైన్లో నిలబడాల్సిందే అలా నిలబడితేనే వాళ్లకు అందే టైంకు అన్ని అందుతుంటాయి ఎక్కడ ఏ లోపం జరిగినా ప్రభుత్వాన్ని మళ్ళీ రివర్స్ అటాక్ చేస్తారు ఇదిగో వీళ్ళే ఏదేమైనా ఎన్నో ఆటంకాలు ఎన్నో ఆటుపోట్ల మధ్య ప్రభుత్వాన్ని ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే ప్రజలకు దగ్గరుండి గ్రామ సచివాలయ వార్డు సభ్యులంతా కూడా ముందుకొచ్చి పనిచేస్తున్న విధానం వాలంటీర్ వ్యవస్థకు ఈ సందర్భంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే జగన్ గారు దయచేసి ఇలాంటివి పట్టించుకోకుండా ఖచ్చితంగా మీ పరిపాలన ఏంటో మీరే చేయండి ఖచ్చితంగా మీరు ఏదో ఒక రోజు ప్రజలను గొప్పగా చూసుకుంటారు దాంట్లో డౌటే లేదు ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి